జరగండి ఎంపీపీ గారు. ఏమన్నా నమస్తే. నమస్తే. నమస్తే సార్. తలకాయ పట్టుకోవాలి కొట్టేటప్పుడు. సాయి గారు కొద్దిగా ఇట్లా అనొచ్చు కదా. అది పెట్టండి బాబాయ్. సరే కొట్టేదేనే ఒకరు చిరొక్కరు కదా. హైట్ ఉన్నావు కాబట్టి స్కూల్ అతను ట్రైనింగ్ సెంటర్ అందరూ ఎక్కడ అదే మేము బాధపడతారా. నువ్వు అన్ఆక్యుపైడ్ ఫారెన్ ఇప్పుడు తీసుకుని కూడా ఇప్పుడు రీసెంట్గా డిస్ట్రక్షన్ జరగకూడదు ఒకటి. రీసెంట్గా ఉన్న చేస్తుంటే అప్పుడు లేకుండా మన ఫారెస్ట్ ఉందండి. అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏం చెట్లు పెడితే బాగుంటుందో బ్యాంబూనా టేకా చెప్పాడా అవి చూడండి. కలెక్టర్తో ఎస్పీతో ఆర్డీఓ గారితో పట్టుకుంది చెట్లు జరిగిపోయి జరిగిపోయింది. భవిష్యత్తులో మంచిగా ఉండేటట్టు కాదు ఏంటి నీ వల్లనే జిల్లా బతకాలి. అడవి వల్లనే జిల్లా మొత్తం బతకాలి. మిగతా కళ ఉంటాయి ఎమ్మెల్యేతో కలిసి చైర్మన్ మరి కర్ర కూడా పెట్టాలి. కర్ర కూడా మట్టి పోసే ముందు పెట్టి కాబట్టి వాతావరణం మారినప్పుడు ఆ నీళ్లలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ద్వారా అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. దాన్ని విషజ్వరాలు అంటాము మలేరియా అంటాము అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని వీటికి అన్నింటినీ దూరం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టర్మ్లో ప్రభుత్వ కాలంలో ప్రతి ఇంటికి నల్లా పెడతానని చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తప్ప భారతదేశంలో ఎవరూ లేరు. అంత సాహసం అంత ధైర్యం చేయలేకపోతే నాకు రాజకీయాల్లోనే మేము పోటీ చేయమని చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో మేము కూడా ఖమ్మం జిల్లాలో ఈ పవిత్ర కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి మాట నిలబెట్టడం కోసం ఇప్పటికీ అన్ని సెగ్మెంట్లలో కూడా ఇంటేక్ వెల్స్ స్టార్ట్ అయినవి పైప్ లైన్లు ఉధృతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా నిన్న మొన్న కొద్ది ఫారెస్ట్ క్లియరెన్స్ల కోసం కొంచెం ఆలస్యమైన ఇప్పుడు జిల్లాలో ఏ ఒక్క అబ్జెక్షన్ లేకుండా పనులు కాబట్టి నాకు నమ్మకం ఉంది ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఖమ్మం జిల్లా 3,558 కోట్లతోటి ఇంటింటికి నల్లా ఇప్పిస్తామని ఆయన వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు నా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో ఇంటింటికి నల్లా బిగించే కార్యక్రమానికి కూడా భూమి పూజ చేస్తున్నా. రేపే స్టార్ట్ అవుతుంది. ఈ నెలలోనే వీలైతే ఇంటింటికి 17 గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం కూడా కాన్స్టిట్యూన్సీలో ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనకుండా ఈ పల్లె ఆ పల్లె అనకుండా ఈ ఇల్లు ఆ ఇల్లు అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో మంచినీళ్ళ పంపించేటటువంటి మహద్భాగ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు కల్పించారు. కాబట్టి మనందరం ఆ పనులకు ఏమాత్రం ఆటంకాలు కలగకుండా అడ్డంకులు కలగకుండా ఎక్కడైనా ఉంటే ప్రజాప్రతినిధులు అందరం కూడా దాన్ని సమన్వయపరిచి వెంటనే పనులు ఏమాత్రం కూడా డిలే కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనకు. కాబట్టి జిల్లా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ యొక్క ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని మంచినీటి కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేయాలి. అదేవిధంగా మొన్న ప్రారంభించినటువంటి హరితహారం కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి మొదలుపెట్టేటటువంటి అలవాటు